హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ సాయలక్ష్మి అండి. నేను ఇక్కడ పార్థ డెంటల్ నెల్లూరు బ్రాంచ్ నేను పోస్ట్ ఆఫీస్గా వర్క్ చేస్తున్నాను. మనం పార్థ డెంటల్ బ్రాంచ్ నుంచి మనం కొన్ని అవేర్నెస్ వీడియోస్ అంటే అవగాహన గురించి కొన్ని వీడియోస్ అనేవి చేస్తున్నాము. ఈ దంత సమస్యల గురించి, వాటి ట్రీట్మెంట్ గురించి అంటే పబ్లిక్కి కొంచెం వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలని అంటే వాళ్ళకి అవగాహన కల్పించాలని మనం చేస్తుంటాం అండి. అలాగే ఈ వారం మనం ఏం చేస్తున్నాం అంటే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది చేయించుకున్న తర్వాత కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే కొంతమందికి ఇబ్బంది పడుతుంటారు అన్నమాట. అంటే చిన్న చిన్న అంటే వాళ్ళు ఇంప్లాంట్ వేసిన దగ్గర కొంచెం వాళ్ళు ఇంప్లాంట్ ఊరుతుందని, లేకపోతే ఇంప్లాంట్ వేసిన దగ్గర నొప్పి అని చెప్పి, ఇన్ఫెక్షన్స్ అని చెప్పి, ఇలా ఇంప్లాంట్ అనేది విరిగిపోవడము, ఇలాంటివి కొన్ని చూస్తుంటామండి. వాటిని కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు ఒకసారి కొన్ని ఇమేజెస్ చూద్దాం. పెరి ఇంప్లాంటైటిస్, పెరి ఇంప్లాంట్ మ్యూకోసైటిస్. పెరి ఇంప్లాంట్ మ్యూకోసైటిస్ అంటే మనకి ఈ పెరి ఇంప్లాంట్ మ్యూకోసైటిస్ అంటే ఇంప్లాంట్ వేసిన దగ్గర దాని చుట్టూ ఈ చిగురు ఇన్ఫెక్షన్ ఉంటుంది. బట్ కానీ ఎముక మాత్రం అరుగుదల అనేది ఉండదు. పెరి ఇంప్లాంటైటిస్ అంటే ఇంప్లాంట్ చుట్టూ ఉండేటువంటి చిగురు, దాంతోపాటు ఇంప్లాంట్ బోన్ కూడా అంటే ఎముక కూడా కొంచెం అరుగుదల లేదని ఉంటుంది అనమాట. అంటే ఇంకొంచెం ఇన్ఫెక్షన్ పెరిగితే ఇలా ఈ కండిషన్కి దారితీస్తుంది. అది పెరి ఇంప్లాంటైటిస్ అంటాం. ఈ ఇంప్లాంట్ అనేది ఫ్రాక్చర్ అయిపోవడం, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి ఓవర్లోడ్ అనేది పడినప్పుడు. ఏదంటే ఏదన్నా పేషెంట్ మనకి చాలా గట్టి వస్తువు తిన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా కొరకడానికి గట్టి వస్తువుని కొరకడానికి ప్రయత్నించినప్పుడు ఇలాంటి కండిషన్ అనేది మనకు తెలుసు జరుగుతుంది. ఇంకొకటి, ఇంప్లాంట్ అనేది మనకి కరెక్ట్గా ప్లేస్మెంట్లో లేకుండా మరీ పక్కకి ఉన్నప్పుడు ఏంటంటే పక్క పనుని డ్యామేజ్ చేస్తుందండి ఈ కండిషన్లో ఇలా ఉన్నప్పుడు. అండ్ ఇంకొంతమంది సరిగ్గా మనం మెయింటెనెన్స్ అనేది చేసుకోరు నోట్ శుభ్రత ఈ ఇంప్లాంట్లు అనేది వేసిన తర్వాత. సో అలా చేయకపోవడం వల్ల ఈ గార్ అనేది ఆ ఇంప్లాంట్ చుట్టూ ఇలా ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ని ఇంకొంచెం పెంచుతుంది కానీ దాన్ని తగ్గించడానికి అనేది ప్రయత్నం చేయదు. అండ్ దీనివల్ల ఏంటంటే మనకి మానడం కూడా ఇంప్లాంట్ చేసిన సర్జరీ ఇంకా కొంచెం మన మరీ నిదానం అయిపోతుంది, ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అనేది పెరిగిపోవడం వల్ల ఈ చిగురంతా బాగా వాపు వచ్చేసి కింద ఎముక కూడా బాగా అరిగిపోయేసి ఇంప్లాంట్ లూజ్ అయ్యే ప్రమాదం అనేది కూడా ఉందన్నమాట. ఇంప్లాంట్ లూజ్ అయ్యి ఒక్కసారి ఊడి కూడా వచ్చేస్తుంటాయి. అండ్ కొంతమందికి అలవాట్లు ఉంటాయండి, ఇది పొగ తాగడం కానీ లేకపోతే మద్యపానం కానీ, ఇవి ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఈ అలవాట్లు అనేది ఉండడం వల్ల మనం ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఇవి ఇంకా మనం మన సర్జరీ హీలింగ్ అనేది అంటే మానిపోవడం దాన్ని ఫాస్ట్గా చేయకుండా ఇంకా ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. అంటే అది త్వరగా అది మానిపించదు కదా, సో ఇన్ఫెక్షన్ అటాక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కండిషన్స్లో. అండ్ మళ్ళీ ఇంకా మనకి దానివల్ల ఎముక బోన్ ఇంప్లాంట్ చుట్టూ మనకి ఎముక అనేది ఫార్మేషన్ అనేది అవ్వాలి, అది ఆ ఫార్మేషన్ని ఇది డిలే చేసేస్తుంది అన్నమాట. సో దానివల్ల మనకి ఇంప్లాంట్ సరిగా మనకి స్టేబుల్గా ఉండదు, సో ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అలా కూడా జరుగుతుంది. నెక్స్ట్ బ్రక్సిజం. బ్రక్సిజం అంటే కొంతమందికి నోళ్ళు అంటే నోట్లో పళ్ళు నూరు అలవాటు ఉంటుంది అనమాట, పళ్ళు ఇలా ఇలా కొరకడం అనేది ఈ కండిషన్ ఇట్లా ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి లోడ్ అనేది ఎక్కువ పడుతుంటుంది. అందులో ఈ ఇంప్లాంట్ కండిషన్స్ ఇంప్లాంట్ వేసిన కండిషన్స్లో ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఓవర్లోడ్ అనేది పడడం వల్ల బ్రేకేజ్ ఛాన్సెస్ అంటే ఇంప్లాంట్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ దాకా మనం చూడొచ్చు అనమాట. సో మోస్ట్లీ మనం ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో ముందుగానే మనం గ్రహించి మనకి ఏదైనా ఇలాంటి అలవాటు ఉంది అంటే ముందుగానే డెంటిస్ట్ని సంప్రదించి ముందుగా మనకి ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇలాంటి అలవాటు ఏమైనా ఉంది అంటే దాని తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అండ్ దీని సో ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పినవన్నీ కూడా ఇంప్లాంట్ వేసిన తర్వాత మనకి వచ్చే కాంప్లికేషన్స్ అంటే ఇబ్బందులు వచ్చే ఇబ్బందులు ఈ మామూలుగా మనం చూస్తుంటాం అండి. సో మనకి దీనికి దగ్గర ట్రీట్మెంట్ అనేది మనం దగ్గరికి మనం డెంటిస్ట్ని సంప్రదిస్తే కానీ మనకి తెలియదు. అంటే మనకి ఏదో వచ్చింది అని చెప్పి మనం ఏదో ఇబ్బంది పడిపోయేదో ఇంప్లాంట్ ఎందుకు వేయించుకున్నారో ఇబ్బంది అనవసరంగా అని అనుకుంటారు, అట్లా కాదు. అది మనం చేసే అలవాట్లు మనకున్న అలవాట్లలో కానీ లేదా మనం ఎక్కడ తప్పైంది అనేది ఫస్ట్ గ్రహించి దాని దగ్గర ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే మీకు దానివల్ల ఉపయోగం అనేది ఉంటుంది కానీ దానివల్ల మీకు ఇబ్బందులు అయితే ఉండదు. సో దీని దగ్గర ట్రీట్మెంట్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.